మెదక్ జిల్లా రామాయణపేటలో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న విద్యుత్ బిల్లు వల్ల వినియోగదారులకు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యుత్ ఉద్యోగస్తులు జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు విధులను పరిష్కరించిన ఉద్యోగులు సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చే బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం పైన ఇస్తుందని విద్యుత్ ఉద్యోగులు వాపోయారు. నూతన బిల్లు ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ ప్రైవేటీకరణ ఎలా చేశారో విద్యుత్ కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని వాపోయారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పంబాల శ్రీనివాస్, సుమన్, శ్రీశలం, స్వామి, రాజు, శ్రీనివాస్, మునిరాజ్, మహేందర్, కిషన్, సంతోష్, సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. జేఏసీ పిలుపు మేరకు 8 తారీఖు నాడు అన్ని సర్కిల్ ఆఫీసులలో ధర్నా ప్రోగ్రాం చేయాలని మా జేఏసీ పిలుపు మేరకు మేము ధర్నాలో పాల్గొన జరుగుతుంది. ఈ ధర్నా దేనికోసం అంటే విద్యుత్ కంపెనీలు ప్రైవేటీకరణం విద్యుత్ను ప్రైవేటీకరణంలో కలుపుతున్నాము తెలిసింది కాబట్టి రేపు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి దానిని వ్యతిరేకిస్తూ మా జేఏసీ పిలుపు మేరకు అన్ని స్టేట్లలో తెలంగాణ ఎంప్లాయీస్ ఈ ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే ఎంప్లాయీస్కే కాకుండా సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎలాగ టెలికాం వ్యవస్థ ఎలా అయితే కుంట పడిపోయిందో బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ, అలాగనే విద్యుత్ వ్యవస్థ కూడా కుంట పడిపోతుంది కాబట్టి దీనికి ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతూ ఈ జేఏసీ పిలుపు మేర కొరకు మేము ఈరోజు మెదక్ బయలుదేరడం జరుగుతుంది. అక్కడ విద్యుత్ ఈరోజు ఒకరోజు పవర్ సప్లై కూడా ఏదైనా ప్రాబ్లం జరిగితే కూడా మాకు ప్రజలు సహకరించాలని కోరుతూ ఈ ఒక్క రోజుకు మాకు సహకరించాలని కోరుతున్నాము. జై జేఏసీ పిలుపు మేరకు 8 తారీఖు నాడు అన్ని సర్కిల్ ఆఫీసులలో ధర్నా ప్రోగ్రాం చేయాలని మా జేఏసీ పిలుపు మేరకు మేము ధర్నాలో పాల్గొన జరుగుతుంది. ఈ ధర్నా దేనికోసం అంటే విద్యుత్ కంపెనీలు ప్రైవేటీకరణం విద్యుత్ను ప్రైవేటీకరణంలో కలుపుతున్నాము తెలిసింది కాబట్టి రేపు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి దానిని వ్యతిరేకిస్తూ మా జేఏసీ పిలుపు మేరకు అన్ని స్టేట్లలో తెలంగాణ ఎంప్లాయీస్ ఈ ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే ఎంప్లాయీస్కే కాకుండా సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎలాగ టెలికాం వ్యవస్థ ఎలా అయితే కుంట పడిపోయిందో బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ, అలాగనే విద్యుత్ వ్యవస్థ కూడా కుంట పడిపోతుంది కాబట్టి దీనికి ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతూ ఈ జేఏసీ పిలుపు మేర కొరకు మేము ఈరోజు మెదక్ బయలుదేరడం జరుగుతుంది. అక్కడ విద్యుత్ ఈరోజు ఒకరోజు పవర్ సప్లై కూడా ఏదైనా ప్రాబ్లం జరిగితే కూడా మాకు ప్రజలు సహకరించాలని కోరుతూ ఈ ఒక్క రోజుకు మాకు సహకరించాలని కోరుతున్నాము. జై.